हेलो नमस्ते वेलकम टू आवर चैनल दिस इज सत्या सो ई रोज न्यूज अपडेट्स వచ్చేసి గ్యాస్ ధర తగ్గించమని నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు వివరాలకు ఎలాభయం ఉంది ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్ గంటల సౌండ్ మీకు వినిపిస్తుందా సౌండ్ అంటే మీకు చాలా ఇష్టం కదా మోడీ గారు దయచేసి ఈ సౌండ్ చూసైనా సరే వంట గ్యాస్ ధర తగ్గించండి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఖైరతాబాద్ లోని మహిళలందరూ కూడా సో ఇంటి నుంచి బయటికి వచ్చి ఏదైతే గ్యాస్ బండలు ఉంటాయో అవన్నీ కూడా బయట పెట్టి గరిటతో సౌండ్ చేస్తున్నారట సో సౌండ్ గట్టిగానే చేస్తూనే సో మీడియా మిత్రులు అక్కడికి వెళ్ళంగానే చెప్పొచ్చింది ఏంటి అంటే సో ఏదైతే కరోనా టైం లో క్లాప్స్ కొట్టండి లేదంటే గట్టిగా సౌండ్ చేయండి కరోనా कदा सो मेम गैस धरल तग्गी मेम बैठक वी बंदल पटको मर सौंड सो सौंड विस्ते गैस धरल तग्गी अकड़ना महिलू निरसन चयन जरूर अंत का सो ये खैरताबाद कोई चोट फ्लैक्सी सो मरी ये इमेज उदी गैस धरल लागू रोज रोज की पेगी बाय बाय मोडी अच्छे फ्लैक्सी जरिंदा सो ఇప్పటికి గ్యాస్ ధరలు వచ్చేసి 1108 రూపాయలు 105 రూపాయలు తీసుకుంటున్నారు అండ్ అలాగే తీసుకువచ్చినందుకు కూడా ఎక్స్ట్రా మనీ తీసుకుంటున్నారు సో ఇలా రోజు రోజుకి పెరిగిపోతుంటే మేము ఏం చేయాలి గ్యాస్ ధరలే కాదు పెట్రోల్ కాని డీజిల్ కాని వంట గ్యాస్ ధరలు కాని అండ్ అలాగే కూరగాయలు కాని బస్ కి వెళ్తుంటే ఆ చార్జెస్ కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి కరెంట్ బిల్లులు కూడా పెరిగిపోతున్నాయి ఇలా ఇష్టం వచ్చినట్టుగా మీరు పెంచేస్తే ఎలాగా సో ఎవరో ఎగ్గొట్టిన దానికి ఎవరో కట్టాల్సినవన్నీ కూడా మా మీద పన్నులు रूप में वेसे मे कटाली रोजुार मेमेवतेमो अंत गैस धरल इंपारटेंटे अंड अलागे सो एट्रोल अभी इंपारटेंटे इंपारटेंटे अभी फोकस मरी मेम वाड़ेवी एक् चूसकनी दाने धरल एक्वे मध्य तरगति कुटाल मेम सो इला धरल पे मेम एक्की वेलानी सो इपड़े गैस धरल पेयो सो अभी कंकाते क మేము ఇంతకు ముందు ఏదైతే కట్టెల పొయ్యిలు ఉంటనే అవే చూసుకోవాల్సి వస్తుంది సో దయచేసి మా సౌండ్స్ ఏదైతే ఉన్నాయో అది విని దయచేసి ఆ తగ్గించండి అని చెప్పేసి అక్కడ ఉన్న మహిళలందరూ కూడా వాపోవడం జరుగుతుంది అంతే కాకుండా సో మరి ఇది ఏదైతే ఫ్లెక్సీ ఉంటుందో ఆ ఫ్లెక్సీలు చూసిన కమలం పార్టీ నేతలు ఏమంటున్నారు అంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా కూడా ముందు నుంచి కూడా అది తగ్గించండి ఇది తగ్గించండి అది చేయలేదు ఈ హామీలు చేయలేదు అని చెప్పేసి ఫ్లెక్సీలు కట్టి మరి సో ఇలా నిరసన వ్యక్తం చేశారు సో ఇప్పుడు కూడా మహిళల్ని రెచ్చగొట్టి ఆ ఫ్లెక్సీలు పెట్టి మరి రెచ్చగొడుతున్నారు మోడీ దాకా తీసుకెళ్ళాలని చెప్పేసి నాన్సెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి కమలం పార్టీ నేతలందరూ కూడా చెప్పడం జరుగుతుంది సో మరి ప్రస్తుతానికి మరి ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు చెప్పొచ్చేది ఏంటి అంటే సో మరి 6 నెలల్లోనే ఇన్ని ధరలు పెరిగిపోయాయి సో పెట్రోల్ డీజిల్ పెరిగిపోయిందని చెప్పేసి ఆ ధరలు పెరిగిపోయాయి అని చెప్పేసి క్యాబ్ వాళ్ళు కాని బస్సులు వాళ్ళు కాని ఎక్కువగా చార్జెస్ పెంచేస్తున్నారు అంతే కాకుండా కరెంట్ బిల్ వానాకాలం కరెంట్ బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి మాకైతే అర్థం కావట్లేదు అంతే కాకుండా వంట గ్యాస్ ధర ఏదైతే ఉందో అది మామాంతం పెంచేస్తున్నారు సో మరి కమలం పార్టీ నేతలు చెప్పినా టిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినా మహిళల నిరసన చేసినా ఏది చేసినా కూడా 6 నెలల్లో పెరగడం మరి నిజమే కదా సో మరి ఇంతలా ఎందుకు పెంచేస్తున్నారు ఎవరో ఎగ్గొట్టడం ఏంటి జనాల మీద మోపడం ఏంటి పన్నుల రూపంలో మరి జనాలు కట్టాలి అని చెప్పేసి అలా డిమాండ్ చేయడం ఏంటి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంతే కాకుండా ఇలా కన పెంచేసుకుంటూ పోతే ఉంటే రోజు రోజుకి సో గ్యాస్ ధరలు అంటే గ్యాస్ మేము వాడము అండ్ అలాగే క్యాబుల్లో వెళ్ళము అండ్ అప్పట్లో లాగానే సైకిల్ను మోసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది సైకిల్ మీద నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది సో ఇలా ప్రతిదీ కూడా పాత రోజుల్లో ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దయచేసి సో మీ ప్రభుత్వాలు ఏం చేస్తాయో ఏమో తెలియదు కానీ ధరలన్నీ కూడా తగ్గించాలి అని చెప్పేసి ఇటు జనాలు కూడా మరి కమెంట్స్ మీద కమెంట్స్ పెడుతూనే ఉన్నారు ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి దీనికి సంబంధించి కమలం పార్టీ నేతలు ఎలాంటి రెస్పాండ్ అవుతారు అండ్ అలాగే మరి నరేంద్ర మోడీ గారు ఎలాంటి రిప్లై ఇస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ముందు ముందు తెలియబోతుంది సో మరి ప్రస్తుతానికైతే ఈ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు తగ్గించే తాక కూడా మేము అసలు ఈ నిరసన అనేది ఆపము అని చెప్పేసి అక్కడ ఉన్న మహిళలు చెప్పడం జరుగుతుంది సో మరి దీనికి స్పందించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ముందు ముందు తెలియబోతుంది సో ఎస్ ఇది వాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్